మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా మార్కెట్ పై కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. నైజాం ఏరియాకు 42 కోట్లు కోట్ చేయడంతో దిల్ రాజు తనకు వద్దని అన్నాడట. దాంతో 42 కోట్లకు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆచార్య నైజాం హక్కులను చేజిక్కించుకున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఆచార్య డీల్ భారీ ఎత్తున ఫిక్స్ అయింది. ఇప్పటికే మొత్తం 200 కోట్లు దాటేస్తుందని తెలుస్తుంది. ఆంధ్రలో 60 కోట్ల రేషియోలో అమ్మారని తెలుస్తుంది. సినిమాలో మెగాస్టార్తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. పైగా పూజా హెగ్డేను కూడా హీరోయిన్గా తీసుకున్నారు. అన్నిటికీ మించి కొరటల శివ డైరెక్షన్. అందుకే ఆచార్య మార్కెటింగ్ వ్యవహారం 100 కోట్లు దాటేస్తుందనేది తాజాగా వినిపిస్తున్న టాక్. ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయట. పైగా కొరటల ఈ సినిమాలో ఓ కామెడీ ట్రాక్ను పెట్టారు. అది శ్రీధర్ సిపానా చేత రాయించారు. మొత్తానికి మెగాస్టార్ కొరటల కలయికల్లో ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ రాబోతుంది. ఇక చిరు షూటింగ్కు విరామం లేకుండా షూట్ చేసి ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ముందుగా యాక్షన్ లేని సీన్స్ను ప్లాన్ చేస్తున్నారని, ఆ తరువాత రామోజీ ఫిలిం సిటీలో షూట్లో కొన్ని ఫ్యామిలీ సీన్స్ను తీస్తారట. ఈ సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కోనేర ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం.